हाई फ्रेंड्स वेलकम बैक टू ग्रेसी विंग्स फ्रेंड्स एला उन्नारु फ्रेंड्स मन पसुपु गुरिंचि तेलुसुकुंदाम एवरैना मन चानल की मोदटिसारी वच्चिनट्लयिते गनुक मन चानल नि सब्स्क्राइब चेयंडि पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडि एंदुकु पसुपु मन लाइफ लो अंत इंपार्टेंट अंटे अदि मन तातल मुत्तातल एन्नो जनरेशन नुंचि इप्पटि वरकु अदि मनतो कंटिन्यूगा मनं दान्नि क्यारी चेस्तूने उन्नाम मनं एन्नो वस्तुल्नि वदिलेसाम मन लाइफ लो चाला वस्तुल्नि मन तातलु मुत्तातलु वाडिन वस्तुलन्नी कूडा मनं वदिलेसि इप्पुडु मन जनरेशन कि तग्गट्टु अन्नि कोत्त कोत्त अलवाट्लकि मनं अलवाटु पडिपोयामु अंता कूडा फास्ट लाइफ लो मनं जीविस्तुन्नाम कानी పసుపును మాత్రం మనం అస్సలు వదల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు పసుపు మనతోనే ఉంది సో ఎందుకు మనతో ఉంది అది ఎందుకు అంత ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది అది మనతో అంటే దాన్ని ఇంతకు ముందే డాక్టర్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో మన తాత వాళ్ళు అందరూ కూడా దాన్ని హెర్బల్ ప్రొడక్ట్ గా ఒక మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ గా దాన్ని వాడేవాళ్ళు సో అది ప్రతి ఒక్క వైద్యంలో కూడా దాని పాత్ర అనేది కంపల్సరీగా ఉండేది సో కాబట్టి దాన్ని ఎక్కువగా వాడడం అనేది జరుగుతూనే వచ్చింది ఇప్పుడు కూడా ఈ రోజు టాపిక్ ఈ రోజు ఏంది అంటే సిచువేషన్ ఈ రోజు నాకు ఒక దెబ్బ తాకింది సో అది అన్ఫార్చునేట్లీగా సడన్ గా ఒక సూది కాదు డబ్బల ఉంటది కదా పెద్దది అది నా చేతిలోకి వెళ్ళిపోయింది సో చూడండి పసుపు వేసాను కనిపించట్లేదు మొత్తం ఇదంతా బ్లాక్ అయిపోయింది సో అది సూది ఒకటేసారి లోపలికి వెళ్ళిపోవడంతో మొత్తం చాలా బ్లడ్ వచ్చేసి ఆ బ్లడ్కి నాకు గిడ్డింగ్నెస్ అయిపోయింది కళ్ళు తిరిగి డబ్బైల్ మన కింద పడ్డాను నేను సో అప్పుడు మా హస్బెండ్ ఫాస్ట్గా పరిగెట్టుకొని వెళ్ళి పసుపు తీసుకొచ్చి వేశారు ఇక్కడ సో ఎందుకు మనకి ఇంట్లో ఏ ఒక్క చిన్న దెబ్బ తాకినా ఏది కావాలన్నా మనకి పసుపే గుర్తొస్తుంది సో మన కిచెన్లోనే మన ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ఉంటుంది సో కాబట్టి ప్రతి విషయంలో కూడా పసుపు అనేది మనం కంపల్సరీగా వాడాలి ఇప్పుడు మనం ఆ పసుపు వేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఏమీ ఇన్ఫెక్షన్ కాకోకుండా పసుపులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి సో అది మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పనిచేసి ఇక్కడ ఇన్ఫెక్షన్ అనేది జరగకుండా దాన్ని కాపాడుతుంది ఒకసారి నాకు ఇక్కడ నిడులు గుచ్చుకునేసరికి ఇక్కడ సెల్స్ అన్నీ కూడా డెడ్ అయిపోతాయి డెడ్ అయిపోయి స్కిన్ అంతా చూడండి ఇక్కడ వరకు బ్లాక్ కలర్ అయిపోయింది సో అట్లా ఆ స్కిన్ అంతా డెడ్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అయిపోతుంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ నుంచి మన క్యూర్ అవ్వడానికి పసుపు అనేది మనకి చాలా సహాయపడుతుంది సో ఇది దెబ్బలు తాకినప్పుడే కాదు ఎవరైనా జ్వరాలతో జలుబు దగ్గు కఫం అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ పసుపుతో మనం కొంచెం పాలల్లో పసుపు మిరియాలు అవి కలిపి మనం ఇచ్చినట్లయితే ఆ కఫం ఫీవర్ అనేది కూడా వెంటనే రిలీఫ్ అయిపోతుంది చాలామంది షుగర్ పేషెంట్లు ఉంటారు కదా షుగర్ పేషెంట్లు పసుపు కొంచెం బెల్లం బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో కానీ వేసుకొని రెగ్యులర్గా తాగినట్లయితే ఆ షుగర్ పేషెంట్లు షుగర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది ఇంకా చాలామందికి మనకి ఇది గోరు ఇది లేస్తుంది కదా ఫ్రెండ్స్ గోరు జుట్టు అని నాకు ఊర్లో అయితే చాలామంది పెడతారు ఆ గోరు జుట్టు వచ్చినప్పుడు దానికి పసుపును సున్నం అది కలిపి అది యాంటీబయాటిక్ కాబట్టి పసుపు అనేది మనకి ఇక్కడ అది పసుపు సున్నంలో కలిపి ఇక్కడ పెట్టినట్లయితే సో అది ఆ పసు అంతా కూడా చక్కగా ఫామ్ చేసి అది త్వరగా రిలీఫ్ అయ్యేలాగా చేస్తుంది గోరు జుట్టుకి ఇంకా పోతే మనకి ఎవరికన్నా స్కిన్ డిసీజులు కానీ చర్మ వ్యాధులు అట్లాంటివి ఏమన్నా ఉన్నా ఎనీ ప్రాబ్లం మనం రెగ్యులర్గా పసుపుతో స్నానం చేసినట్లయితే మన చర్మానికి చక్క సున్నితంగా స్మూత్గా ఉండడం కాకుండా స్కిన్ డిసీజులు అన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా పోతే చాలామందికి కళ్ళు సరిగ్గా కనిపించవు కదా ఆ కళ్ళు మస్కలుగా ఐ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి వచ్చినప్పుడు మనం పసుపు నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని బాగా మరగనిచ్చి దాంట్లో కొంచెం కాటన్ క్లాత్ పెట్టేసి ఆ వాటర్తో కొంచెం మనం ఇట్లా తుడుచుకున్నట్లయితే కనుక మనకి కళ్ళు కూడా చాలా బాగా కనిపిస్తాయి సో బాగా దగ్గు అట్లాంటివి ఉన్నప్పుడు బాగా తల నొప్పిగా ఉన్నప్పుడు తల భారంగా ఉన్నప్పుడు ఈ పసుపు నీళ్ళల్లో కానీ మనం ఆవిరి పట్టినట్లయితే మనకి తలనొప్పి అనేది కూడా చాలా త్వరగా రిలీఫ్ అయిపోతుంది సో కాబట్టి మనం పసుపు వల్ల ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో యూజెస్ ఉన్నాయి కాబట్టి పసుపు అనేది మనం మర్చిపోకోకుండా మన జనరేషన్ అనేది మనకి కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా తర్వాత జనరేషన్లో కూడా దీన్ని మాత్రం ఎవరు వదలరు ఎందుకంటే దీనిలో అన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇది మనతో పాటు కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో రెగ్యులర్గా మీరు ఇంట్లో వంటల్లో కానీ స్నానాల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో పసుపు అనేది కంపల్సరిగా యూస్ చేయండి సో పసుపు వల్ల ఉన్న లాభాలన్నీ కూడా ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని పసుపును వాడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి